ఇండ్లల్లా అటు ఉన్న పుల్లదీసి ఇటు వెటర్ కొందరు పోరలు. అమ్మ నాయన ఏదైనా పని చెప్తే నాకేంది పో అంటారు. ఇక ఫోన్లు వచ్చిన కాంచెలైతే నెరి అద్మానం తయారవుతున్నారు. గింత సుత ఆసరాయితే లేరు. మునుపు అంతో ఇంతో ఆసరాయేటోళ్ళు సుత ఫోన్లలో తలకాయ పెట్టి ఆటలకు ఎగబడుతున్నారు. అందరు అట్లనే ఉన్నారా అంటే 90 మంది అదే బాబతు. 100కో 100కో ఒక్కలంటే ఒక్కలే గీసోంటోళ్ళు ఉంటారుల్లా. అమ్మ కోసం గంగమ్మని తీసుకొచ్చిన తోపు గిషిన్నోడు, నీళ్లు చేదుతున్న బాయి దొవ్వింది బుడ్డోడే మరి. పేరు ప్రణవ్, వయసు 14 ఏండ్లు. మహారాష్ట్రల నీళ్ల కోసం ఒగగోసగాదు అమ్మలక్కలది. కిలోమీటర్ల కమానం ఎర్రటెండలా నడుచుకుంటా పోయి 70 అడుగుల లోతుండే బాయిలకు దిగి తెచ్చుకుంటూరు. ఈళ్ళమ్మ సుత చాలా దూరం ఉన్న చెరువుకాడికి పోయి మోసుకొస్తుంటే గోస అనిపించి అమ్మ కోసం నీళ్లు తెచ్చే ఇకమతి చేయాలని ఇట్లా బాయి దొవ్వే కార్యం ముంగటేసుకున్నాడు. చూస్తుండగానే బాయి దొవ్విండు, నీళ్లు వడనే వడ్డాయి. హగో నీళ్లు చేదుకొని తీసుకుపోయి అమ్మకిస్తే బోళ్ళు గడుగుతుంది. అమ్మ, నా కష్టం తప్పిస్తానికి నా కొడుకు షానొద్దులు చెమట తీసిండు, నీళ్ళని చూస్తే నా కొడుకు కష్టం యాదికొస్తుంది అని చెప్పుకుంటా చిన్నగా మురుస్తలేదు అమ్మ. ఇక పెద్ద పెద్ద బండలు అడ్డొస్తే నేను తీసేసినా గాని మొత్తం బాయి నా కొడుకే దొవ్విండని చెప్తుండు తమ్ముళ్ళ నాయన. ఈళ్ళ ఇంటికే కాదుల్లో చుట్టుముట్టోలు సుత షేదుకపోతున్నామని చెప్పుకుంటా మస్తు మెచ్చుకుంటురు చిన్నోణ్ణి. కానీ అవ్వయ్యలు చెప్పిన మాటలే ఈనని పోరలున్న గీకాలంలా అమ్మ కోసం ఏకంగా బాయినే దొవ్విండంటే తమ్ముని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనుల్లా. పోరలు జర చూసి నేర్చుకోర్రీ.